హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా సంగ్య మండలికి చెందిన బాలునాయక్ అనే తండకి రావడం జరిగింది. సో మనతోటి గుగ్లోత్ రజని రాము గారు మనతోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి వారి మాటలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాం మ్యామ్. మాకోసం వచ్చిన బీవీఆర్ ఛానల్కి ధన్యవాదాలు. ఓకే మ్యామ్, గత 4 సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, క్రిమిటోరియం, పల్లె ప్రగతివనం, క్రీడా ప్రాంగణం, సిసి రోడ్స్, గ్రామ పంచాయతీ. ఓకే మ్యామ్, రాబోయే ఒక సంవత్సరంలో మీరు ఇంకెలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు సార్? నమస్తే మేడం. నమస్తే మేడం. మీ ఫస్ట్గా మా గ్రామ పంచాయతీకి ఇచ్చేసిన బీవీఆర్ వీటి ఛానల్కి మా గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున ధన్యవాదాలు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి. మేము మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని తండ్రుల్ని గుర్తించి మాకు గ్రామ పంచాయతీ చేయడం వల్ల మేము ఈరోజు మా పరిపాలన మా చేతిలో అందరు రావడం వల్ల మేము ఇవాళ మా గ్రామానికి ఏమేమి కావాలో ఏమేమి అన్నీ గుర్తించి మేము మాకు ప్రభుత్వానికి ఆదేశాలు చేసినాం. ప్రభుత్వం మాకు శాంక్షన్ ఇచ్చింది. దానిలో భాగంగా మేము మా గ్రామ పంచాయతీలో 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మాకు ఏ ఒక్కరు ఏ ప్రభుత్వం చేయని పనులని ఏ సర్పంచ్ చేయని పనులని ఆ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పనులని మా చేతిలో పెట్టడం వల్ల మేము సకాలంలో మా పనులని అన్నీ పూర్తిగా చేసుకున్నాము. ఇంకా చేయవలసి కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ 4 సంవత్సరంలో చేసిన పని ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2,60,000కి శ్మశాన వాటిక పూర్తి చేసుకున్నాము. 2,50,000కి డంపింగ్ పూర్తి చేసుకున్నాము. క్రీడా ప్రాంగణము 6 లక్షలది. పల్లె ప్రగతి భరం చాలా విశాలమైన పల్లె ప్రతిభం చేసుకున్నాము మేడం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో చేయని పనులన్నీ మేము చేసుకున్నాము. వాస్తవంగా చెప్పాలంటే మేము గ్రామ పంచాయతీ కాకముందు మా గ్రామంలో ఏమీ కూడా లేదు. మా గ్రామ పంచాయతీకి మీరు వచ్చే బీట్ రోడ్డు లేదు, మీరు తిరుగుతున్న సీసీ రోడ్డు లేదు, మీరు చూసిన ఈ మొక్కలు లేవు, మీరు చూసిన వాతావరణం ఇలా ఉండకపోయేది. మీరు 2019లో గ్రామ పంచాయతీ అయింది, 2018లో 2017లో వచ్చి ఉంటే అసలు ఇది గ్రామ పంచాయతీలా? అసలు వీరు తండల? అసలు వీరు గుడిసెలైనా? అసలు వీళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి? అసలు ఎట్లా ఉంటున్నాయి అనేది మీరు ఆశ్చర్యపోయవలసిన పరిస్థితి ఆ రోజు. అయినా మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు, మా చల్ల ధర్మారెడ్డి గారు మా కృషి వల్ల మా గ్రామ పంచాయతీ అయింది. ఆ తర్వాత మాకు ఫండ్ కేటాయించారు. ఆ ఫండ్ను గ్రామ పంచాయతీ వచ్చిన ఫండ్ కానీ మాకు స్పెషల్ ఫండ్ కానీ ఆ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కానివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ మా గ్రామ పంచాయతీని అన్ని గ్రామ పంచాయతీల ముందు మా బాగా చేసుకున్నాము. ఏ పనులు ఇచ్చినా కానీ మాకు ఏ పనులు ఇచ్చినా కానీ మేము సకాలంలో చేసేసుకొని మేము అవార్డు అంటే మామూలు కాదు మేడం. కరోనాలో 2 సార్లు అవార్డు బై మిస్ అయింది. తర్వాత మళ్ళీ కంటిన్యూగా మేము జిల్లా పరంగా మేము ఉత్తమ గ్రామ పంచాయతీకి అవార్డు కూడా 2 సార్లు అందుకున్నాము. అది హరిత కలెక్టర్ మేడం హరిత ద్వారా ఒకసారి అందుకున్నాము. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న గోపి సార్ గారి చేతుల మీద కలెక్టర్ చేతుల మీద కూడా ఒకసారి అందుకున్నాము. మళ్ళీ ప్రభుత్వంలో మేమే ముందు ఉన్నాము మేడం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న పోయిన 15 ఆగస్టులో అవార్డును ప్రకటించకపోవడం వల్ల దురదృష్టకరం. మళ్ళీ మేమే వచ్చేవాళ్ళం. ఇంకా మేము చేయవలసిన పని ఏంటంటే మేము మేడం వాస్తవం చెప్పాలంటే మా హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి గారి తల్లిదండ్రుని గారి ఆదేశాల మేరకి ఒక గ్రామము పచ్చగా ఉండాలి, ఒక గ్రామము స్వచ్ఛంగా ఉండాలి. పచ్చగా ఉంటే మొక్కలు ఉంటేనే ప్రజలకి ఏ ప్రాబ్లం రాకుండా ఏ హాని కలగకుండా ఉండాలనే ఆదేశాల మేరకే మేము మా గ్రామ పంచాయతీలో 12,000 పైచినుకు మొక్కలు నాటి ఒక మొక్క కూడా చనిపోకుండా మొక్కలని ప్రాణం పోసి కాపాడి ఈరోజు మా మొక్కల్ని చూస్తే మీరు ఆల్రెడీ చూసి కూడా సంతోషపడవచ్చు. ఆ విధంగానే మేము పని చేసుకున్నాము. ఏ ఒక్క రోజు కూడా మా సొంత అవసరాలకి మాకున్న అవకాశాన్ని మాకున్న టైంని వాడకుండా కంప్లీట్గా గ్రామ పంచాయతీ మీద ప్రభుత్వం ఆదేశాల మేరకి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మేము చక్కగా చేసుకున్నాము. ఇంకా మాకు ఒక సీసీ రోడ్ అండి మేడం. మాకు ఇంకా సీసీ రోడ్స్ ఇంకా మన కొన్ని మిగిలి ఉన్నాయి. మాకు ఇప్పుడు ఆల్రెడీ 75% మేము పూర్తి చేసుకున్నాము. మా గ్రామ పంచాయతీ కాకముందు 1 మీటర్ కూడా సీసీ రోడ్ లేదు. ఇప్పుడు 75% పూర్తి చేసుకున్నాము. మా ఎమ్మెల్యే గారి ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు కృషి వల్ల మేము మా కోరిక మేరకు కూడా మా సార్ ఇస్తాడు. అవి కూడా 25% కూడా మేము పూర్తిగా చేసుకుంటాం. అసలు మాకు గ్రామ పంచాయతీ కాకముందు విధిలో ఇట్లా లైట్లు ఉండకపోయేది.
పోల్స్ ఉండకపోయేది. అందరు ప్రతి గ్రామంలో ప్రతి సభ్యుడు ప్రతి కుటుంబ సభ్యుడు ఒక 500 మీటర్ల సర్వీస్ వైర్తో మీద బుగ్గలు ఎలిగించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మా ధర్మారెడ్డి సార్ మా ఎమ్మెల్యే గారు కృషి వల్ల మేము అన్ని తన ప్రతి వాడకి ప్రతి గింటికి ప్రతి పోల్ వేసుకున్నాము. ఆ ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు ఎలుగు ఉంది. మా గ్రామానికి మా తండకి పగలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో మీరు అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి వచ్చినా కూడా అంతే పగలుగా అంతే స్వేచ్ఛగా అంతే వెలుగు ఇస్తుంది. ఆ రకంగా మేము డెవలపింగ్ చేసుకున్నాము. ఇంకా డెవలపింగ్ చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మా చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా మేము ఉన్న పంచాయతీ తక్కువ మాకు ప్రభుత్వం కేటాయించే తక్కువ డబ్బులతో మేము ఎక్కువ పని చేసుకున్నాము. ఆ పని ఎట్లా జరిగిందంటే మేము మా కడుపుని చప్పుకుంటూ మా నోరును కట్టేసుకుని మేము పని చేసినాము. అందుకే మేము ఈ విధంగా చాలా డెవలప్ అయినాము. ఇంకా డెవలప్ కావాలని మాకు లోపల మా కోరికలు ఉన్నాయి. ఆ కోరికల ప్రకారమే మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆడుతాం. మా ఎమ్మెల్యే గారు ఇస్తాడు కూడా. మా ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ప్రభుత్వం కూడా చాలా ఒక ప్రతి కుటుంబము బాగుపడాలి, ప్రతి కుటుంబము స్వేచ్ఛగా ఉండాలి, ప్రతి కుటుంబం ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుపడ్డట్టు దేశం బాగుపడ్డట్టు అనే కోరిక మేరకే మేము ఈ విధంగా పనిచేసుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఈ రకంగానే పనిచేస్తుంది కూడా. ఇన్ని స్వతంత్రం వచ్చి 20 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 21 మంది ముఖ్యమంత్రులు పోయినప్పటికీ కూడా 7 సంవత్సరంలో 30 సంవత్సరంలో చేయని 70 సంవత్సరంలో 63 సంవత్సరంలో చేయని పనిని 8 సంవత్సరంలోనే ప్రభుత్వం చేసి చూయించింది. అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. అది దానికి ఆ సార్ ముఖ్యమంత్రి కోరిక మేరకే మేము కూడా గ్రామ పంచాయతీ మేము ఏర్పడ్డాము. మొన్న ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కాబట్టి మేము బాగా పనిచేసుకుంటాము. ఇంకా పని చేసుకోవాలని ఉంది. మీ ఛానల్ ద్వారా మీ ఛానల్కి ఫస్ట్ పదేపదంగా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు కూడా మా గ్రామ పంచాయతీని కొంచెం ఛానల్లో కానీ ఒక మాకు ఒక టైం ఇచ్చి మాకు కొంచెం మీరు బయట చూపిస్తే మీ ఛానల్ ద్వారా కూడా మాకు కొన్ని అవకాశాలు ఉంటాయి కూడా. ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మా ఎంపీపీ జడ్బీసీలో కానీ ఎవరైనా చూసి కూడా మా డెవలపింగ్ని కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ చూపించాలని మీ బీవీఆర్ ఛానల్కి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము మాకు గ్రామాచారం ఇచ్చేసి మాకు ఇంత టైం కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఓకే సార్, మీకు ఓట్లేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీవీఆర్ ఛానల్ ద్వారా మా గ్రామ పంచాయతీలకి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పోటీ పడ్డా కూడా ఎవరు చేయడు, ఎవరు వచ్చినా ఎవరు మా ఓటును దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతాం, మా ఓటు ఉపయోగించుకోవాలంటే మీకే ఓటు వేస్తాం, మీరే గెలిపిస్తే మా గ్రామానికి డెవలపింగ్ చేస్తారని నమ్మకంతో నాకు నేను నాకు ఓటేసి గెలిపించిండ్రు. అంటే మా కుటుంబంలో మా అమ్మాయికి ఓటేసి గెలిపించిండ్రు. ఆ తర్వాత వాళ్ళకు కూడా మమ్మల్ని ఓటేసి గెలిపించిన మా గ్రామ పంచాయతీల అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ మీ ఛానల్ ద్వారా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకసారి అవకాశం ఇస్తే కూడా నేను ఇంకా వాళ్ళు రుణపడి ఉంటాను. వాళ్ళు అవకాశం ఇస్తే మళ్ళీ ఇంకొక దీనికంటే ఇంకా రెట్టింపు అభివృద్ధి చేస్తారని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. సో టుడే ఇదండి ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరి ఇంకెన్నో ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.